బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినట్టు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు సంబంధించినట్టు తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడ్డే అన్నట్లుగా కూడా అటు ఫగ్గన్ సింగ్ అయితే వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అటు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముందుకు వెళ్లడం లేదన్నట్లుగా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేలా కూడా చర్యలు తీసుకుంటున్నామన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కావచ్చు, అలాగే కార్మిక సంఘాలతో చర్చిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్ చెప్పండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తుంది అన్న ఈ తరుణంలో చూసుకుంటే ముందుకు వెళ్లడం లేదన్న అటు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా దాదాపు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కార్మికులు, కార్మిక సంఘాల నేతలందరూ 700 రోజుల నుంచి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదని ఉద్యమం అయితే చేస్తున్నారు. అయితే ఇవాళ కేంద్ర మంత్రి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పైన ప్రైవేటీకరణ ఊసి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఓన్లీ స్టీల్ ప్లాంట్ ని అధునాకరించి దాన్ని ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు అయితే చేపడతామని చెప్పేసి చెప్పడం ఒక కింద కార్మిక సంఘాల నేతల్లోనే ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నానికి కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ కళావాణి స్టేడియంలోని అంటే రోజ్గార్ మేళాకి ఆయన పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న నేపథ్యంలో ఇక్కడ విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్ అధికారులను కూడా అక్కడికి పిలిపించుకొని ప్రస్తుతానికి అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అనే మాట అయితే లేదు. ప్రస్తుతానికి విశాఖపట్నం యొక్క ఈ స్టీల్ ప్లాంట్ ని ఓన్లీ అభివృద్ధి చెందే దిశగా, అంటే మిగతా ప్లాంట్లలో చాలా వరకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆపేసిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే చూసుకుంటే ముడిసరుకు దానిపైన రవాణా అలాగే పంపిణీ ప్రక్రియను కూడా ఒక ఇంత ఆలోచిస్తున్నామని, ముఖ్యంగా వాటిపైన దృష్టి పెడుతున్నామని, అంటే రెవెన్యూ జనరేషన్ విషయంలో ఇటు కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచిస్తుందని, ప్లాంట్ లో ఉన్న మిగిలిన మొత్తం అన్ని స్టాండర్డ్స్ కూడా వర్క్ చేసే విధంగా అక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా చూస్తున్నాం. ముఖ్యంగా ముడి సరుకు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తే రాష్ట్రంలో ఈ యొక్క స్టీల్ ఉత్పత్తి బాగా జరుగుతుంది, అలాగే తక్కువ రేటుకి అందించే విధంగా ఏ రకమైన చర్యలు చేపడతా ఉన్న దాని మీద చూశారు. ప్రస్తుతానికి అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న అంశాన్ని అయితే మొత్తగా మేము పెద్దగా దృష్టిలో పెట్టుకోవట్లేదు, దాన్ని పెంపొందించే దిశగానే ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖపట్నం వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఆర్ఐఎన్ఎల్ అధికారులతో ఫస్ట్ భేటీ అయ్యి ప్లాంట్ తాలూకా సామర్థ్యం ఎంత మేరకు ఉన్నది, ఇంకా ఎంత మేరకు పెంపొందించాలన్న దానిపైన ఆ యొక్క అధికారులతో అయితే చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత 3 గంటలకి ఈ యొక్క కార్మికుల సంఘాల నేతలు కార్మికులతోటి నోవాటల్ హోటల్లో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్లాంట్ ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టడానికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా అవకాశం ఉన్నదని, ఇప్పుడు 3 గంటలకి ఆ యొక్క సమావేశం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే నందకుమార్, మన విశాఖ ఒగ్గు బిడ్డింగ్ లో చూసుకుంటే అటు తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడ్డే అన్నట్లుగా కూడా అటు కేంద్ర మంత్రి కామెంట్ చేయడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఈ యొక్క కేంద్ర మంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ లో పాల్గొంటుంది అంటే బిడ్డింగ్ లో ఎవరైనా పాల్గొనొచ్చు, ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా పాల్గొనొచ్చు. అయితే ఈ కేంద్రం నుంచి ఈ యొక్క తెలంగాణ నుంచి వచ్చిన 3 డైరెక్టర్లు కూడా ఈ బిడ్డింగ్ తాలూకా పాలసీ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క సామర్థ్య విలువలు, అలాగే ముడి సరుకు రవాణా వీటన్నిటికీ కూడా ఒక అనలైజేషన్ రిపోర్ట్ అనేది ఆర్ఐఎన్ఎల్ అధికారుల దగ్గర నుంచి తీసుకొని వాటిపైన బిడ్డింగ్ ఏ విధంగా పోవాలన్న దాని మీద దాదాపు 2 రోజులు ఇక్కడ చర్చలు అవి చేసి మొత్తం దాని మీద కన్సైన్డ్ రిపోర్ట్ అంతా తీసుకొని వెళ్ళడం ఒక ఇంత చర్చానేశం అయింది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ బిడ్డింగ్ కి వచ్చే అవకాశం ఉండకూడదు, ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దామని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదని అటు కేంద్ర మంత్రులను చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణ నుంచి వచ్చిన ఈ యొక్క సింగరేణి డైరెక్టర్లు వచ్చి ఈ యొక్క బిడ్డు తాలూకా రిపోర్ట్ తీసుకోవడం ఒక ఇంత సంతరించుకున్నది, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాకూడదు. కానీ ఏ గవర్నమెంట్ లోనైనా ఏ రాష్ట్రం నుంచైనా బిడ్డింగ్ జరిగేది అనేది అది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు బిడ్డింగ్ కు వస్తారని చెప్పి ఇక్కడ కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. అలాగే నందకుమార్, ప్రైవేటీకరణకు సంబంధించినట్టు కేంద్ర మంత్రి కామెంట్స్ చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు?
ముఖ్యంగా చూసుకుంటే ఇటు కేంద్ర మంత్రి చేసిన ఈ యొక్క కీలకమైన ప్రకటన ఎటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అయితే మేము పోము, ఓన్లీ ఈ యొక్క ఆర్ఎన్ఎల్ అంటే ఈ రైల్వే ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ ని ఓన్లీ అభివృద్ధి చెందే దిశగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అని చెప్పడం ఒకంత రాష్ట్రంలోనైతే సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బిడ్డింగ్ వేయడం అనేది ఒకంత కేంద్ర ప్రభుత్వం ఆలోచన దిశగా తీసుకొని కొంతమేరకు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే దిశ ప్రయత్నాన్ని తగ్గినట్టుగానే ప్రస్తుతానికి చూడొచ్చు. అయితే మొత్తం ఇంకా కార్మిక సంఘాల నేతలు కూడా ఒకంత ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ పరం చేసే అంశాన్ని వెనక్కి పెట్టడం ఒక విధంగా ఈ కార్మికులు కార్మిక సంఘాల నేతలకి ఒక రకం ఆనందమే ఉన్నది. కానీ ఈ 3 గంటలకి ఎవరైతే ఈ ఫగ్గన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్మికులతో కూర్చొని భేటీ అయ్యి ప్లాంట్ సామర్థ్యం పెంచే దిశగా రెవెన్యూ పెంచే దిశగా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అని కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఓవరాల్ గా దీని అంతటిని ఆ కేంద్రానికి చెప్పే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. ఇస్ ప్రకార్ కా ఆజ్ కే సమయ మే ఆజ్ కీ తారీఖ్ మే కోయి ఐసా కోయి హమారీ కోయి ఇచ్ఛా నహీ హై ఔర్ నా ఇస్ ప్రకార్ కా కోయి కోషిష్ హై జిస్కో मुझे बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. अरेंजमेंट के लिए जो संभावनाएं बन रही माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था वो भी हम उसको सॉर्ट आउट कर रहे हैं. मुझे लगता है ये अपने आप में आगे रन करेगा. इस प्रकार का आज के समय में आज की तारीख में कोई ऐसा कोई हमारी कोई इच्छा नहीं है और ना इस प्रकार का कोई प्रोसेस है जिसको मुझे बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. अरेंजमेंट के लिए जो संभावनाएं बन रही माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था वो भी हम उसको सॉर्ट आउट कर रहे हैं. मुझे लगता है ये अपने आप में आगे रन करेगी. इस प्रकार का आज के समय में आज की तारीख में कोई ऐसा कोई हमारी कोई इच्छा नहीं है और ना इस प्रकार का कोई प्रोसेस है जिसको मुझे बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. अरेंजमेंट के लिए जो संभावनाएँ बन रही माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था वो भी हम उसको सॉर्ट आउट कर रहे हैं. मुझे लगता है ये